అందరికీ మరణాత ప్రస్తుతము మనమున్న పరిస్థితులను బట్టి మనము ప్రభు ఆలయమునకు రాలేకపోవచ్చునను ప్రభువు తన మహాకృపను బట్టి మనము వర్చువల్ సండే స్కూల్ ద్వారా ఆయన్ను ఆరాధించే భాగ్యము మనకు అనుగ్రహించారు పిల్లలందరూ ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవుతున్నారు కదా అలాగే ప్రతి వారము జరుగుచున్న వర్చువల్ సండే స్కూల్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు సన్నిధి చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను బైబిల్లో ఉన్న ఒక చిన్న పాప ఆమె విశ్వాసం ద్వారా ఆమె ప్రార్థన ద్వారా ఏం జరిగిందో మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ మనం నెరేషన్ చేసుకుందాం స్టోరీ తర్వాత ప్రజెంటేషన్ చేసుకుందాము దానికన్నా ముందు ఇప్పుడిప్పుడే ప్రార్థన నేర్చుకొని ఇప్పుడిప్పుడే ప్రార్థన స్టార్ట్ చేస్తున్న జూనియర్ సండే స్కూల్ పిల్లలకు ఒక ప్రేయర్ ట్రిక్ చెప్తాను ఫైవ్ ఫింగర్స్ ట్రిక్ దాన్ని ఫాలో అవుతూ ప్రార్థనాంశాలన్నిటినీ గుర్తుపెట్టుకోండి మనము ప్రార్థించినప్పుడు రెండు చేతులను ఇలా జోడిస్తాము ఇలా జోడించినప్పుడు మన తమ్ ఫింగర్ మన వైపు ఉంటుంది తమ్ ఫింగర్ మన వైపు ఉన్నది అంటే మనకు కావలసిన వాళ్ళ గురించి మన గురించి మన పేరెంట్స్ గురించి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గురించి మన చదువు గురించి ఆరోగ్యం గురించి ప్రార్థించుకోవాలి అలాగే సెకండ్ది చూపుడు వేలు ఇన్స్ట్రక్షన్ ఫింగర్ ఇన్స్ట్రక్షన్ ఫింగర్ ఏంటి మనల్ని ఇన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు మనకు మంచి మార్గం చూపించి మనల్ని మంచి దారిలో నడిపించే వారి గురించి ప్రార్థించాలి అంటే ఎవరు టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ అలాగే మన దైవజనులు యాజకుల గురించి ప్రార్థించాలి అలాగే మూడవది ఏంటి మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ లార్జెస్ట్ ఫింగర్ లార్జెస్ట్ ఫింగర్ అంటే మన అధ్యక్షుల కోసం రాష్ట్ర అధ్యక్షుల కోసం దేశ అధ్యక్షుల కోసం ఇంకా మన పైన అధికారుల కోసం దైవజనులు మనకి బోధించి ఉన్నారు కదా మన పైన అధికారుల కోసం మనం ప్రార్థించాలి అని అందువలన అధికారుల కోసం మనం ప్రార్థించాలి వారి క్షేమం కోసం మనం ప్రార్థించాలి అలాగే నాలుగవది రింగ్ ఫింగర్ రింగ్ ఫింగర్ మనకందరికీ తెలుసు కదా పిల్లలు రింగ్ ఫింగర్ చాలా బలహీనమైనది అంటే దానితో దాని సహాయంతో ఏది మనం పట్టుకోలేము ఆ రింగ్ ఫింగర్ దగ్గరికి వచ్చినప్పుడు బలహీనులైన వారి కోసం నిరాశ్రయులైన వారి కోసం ప్రస్తుత పరిస్థితుల్లో గృహము కోల్పోయిన వారి కోసం ప్రార్థించాలి అలాగే చివరిదిగా చిటికెన వేలు లిటిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఏంటి మిగిలిన వేలు సహాయం లేకుండా లిటిల్ ఫింగర్ వలన ఏ ఉపయోగము లేదు అంటే మనము విడి విడిచిన అంశాలను మర్చిపోయిన అంశాలను వాటి గురించి ప్రార్థించాలి సహాయం కోరుచున్న వారి కోసం ప్రార్థించాలి పిల్లలు అన్నిటికంటే మెయిన్గా ఏంటంటే ఈ ఫైవ్ ఫింగర్స్ని కనెక్ట్ చేస్తుంది మన పామ్ మన పామ్ ఏంటి మన పామ్ లేకుండా ఈ ఫైవ్ ఫింగర్స్ కనెక్ట్ అవ్వలేవు అంటే ఈ అంశాలన్నిటిని మనము దే ఎవరికి అప్పగిస్తాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగిస్తాము ఈ అంశాలన్నీ ప్రభువు నెరవేర్చారని నెరవేర్చిన అంశాలకు స్థుతి చెల్లించి ప్రభువుని గనపరచాలి అర్థమైంది కదా ఈ ఫైవ్ ఫింగర్స్ ట్రిక్ ఫో ట్రిక్ ఫాలో అయ్యి పిల్లలందరూ జాగ్రత్తగా ప్రార్థించుకోండి ఇప్పుడు మన కథలోకి వెళ్దాము అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాము అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రుదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను యాక్స్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ హీ గేవ్ ఏ బ్లో ఆన్ ద డోర్ అండ్ ఏంగల్ కేమ్ టు ఇట్ నేమ్ వృదా ఇక్కడ మనము చూస్తున్నది ఏంటంటే హృదే అనే ఒక చిన్న పాప ఆమె ఏం చేసింది అనే కథ మీకు చెప్తాను ఈరోజు ప్రభు యొక్క శిష్యులు మీ అందరికీ తెలుసు కదా వారిలో పేతురు గారు ఒకరు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ప్రభు యొక్క శిష్యులను యూదులు హేరోదు రాజు గారు బాధించుచు వారిని శిక్షించుచూ వస్తారు ఎందుకు ప్రభు సిలువ వేసిన తర్వాత ప్రభు యొక్క సువార్త వారు బోధిస్తారు కాబట్టి ఆ సువార్త బోధింపకుండా వారిని బాధించుచు వస్తారు ఆ క్రియలో భాగంగా యోహాను గారు సహోదరుడైన యాకోబు గారిని రాజు గారు కత్తితో చంపివేస్తారు ఆయనకి మరణశిక్ష వేస్తారు అటు తరువాత యూదులు పేతురు గారి మీద కోపం పెంచుకొని పేతురు గారిని కూడా బంధింపవలనని యూ రాజుకి విన్నపిస్తారు విన్నవించిన తరువాత రాజు గారు పస్కా పండుగకు ముందు పేతురు గారిని బంధించి చెరసాల్లో వేయిస్తారు పస్కా పండుగ అయిన తర్వాత ఆయనకు మరణశిక్ష వేయవచ్చని హేరోధరాజు గారు పేతురుగారిని బంధిస్తారు పేతురుగారిని బంధించి కఠినమైన శిక్షను అమలుపరచాలని ఆలోచనలో ఉంటారు ఉండి పదహారు మంది సైనికులను గారికి ఒక్కరికే కాపులాగా ఉంచుతారు ఉంచినప్పుడు పేతురుగారు సంఖ్యలతో బంధింపబడి చెరసాలకు వెళ్తారు పేతురుగారికి రెండు ద్వారములు గల ఒక పెద్ద చెరసాలలో ఆయన్ని బంధించి ఉంచుతారు మొదటి ద్వారము దగ్గర ఒక సైనికుడిని రెండవ ద్వారము దగ్గర ఇంకొక సైనికుడిని కాపలాగా ఉంచుతారు అటువంటి సమయంలో గారి యొక్క సంఘస్థులందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థిస్తారు అది ఏ స్థలము అంటే మార్కు అను మారుపేరు గల యోహోను గారి తల్లి అయిన మరియ గారి ఇంటి వద్ద సంఘస్థులందరూ కూడి తమ బోధకుడిని తమ యాజకుడిని విడిపించమని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలో రాత్రి అయిన తరువాత పేతురుగారు నిద్రలోకి వెళ్తారు ఇద్దరు సైనికులు పేతురుగారిని సంఖ్యలతో బంధించి గారిని పట్టుకొని ఉంటారు పేతురుగారు నిద్రపోయినప్పుడు సైనికులు కూడా నిద్రలోకి వెళ్తారు ప్రభువైన యేసుక్రీస్తు పేతురుగారికి ఇంకా సైనికులకి గాఢ నిద్ర కలుగ చేస్తారు గాఢ నిద్ర కలిగినప్పుడు దూత ఆయన ఎద్దుకు వచ్చి పేతురు గారిని తట్టి లేపుతారు లేపి ఆయన్ని పైవస్త్రము వేసుకొని చెప్పులు తొడుక్కొని రమ్మని చెప్తారు చెప్పినప్పుడు పేతురుగారు దర్శనమేమో అనుకొని దూతగారితో బయలుదేరి వెళ్తారు వారు మొదటి ద్వారంను ప్రవేశించినప్పుడు సైనికుడికి తెలియదు రెండవ ద్వారం నుంచి ప్రవేశించి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సైనికునికి తెలియదు రాజుగారు చెరసాల మొత్తంకు కలిపి ఇనుప గవిన్ని పెడతారు ఆ ఇనుప గవిన్ నుంచి ఎవరూ పారిపోకుండా ఉండాలి అని కట్టుదిట్టమైన భద్రత పెడతారు అలాంటి ఇనుప గవిని దూత ఇంకా గారు వెళ్ళినప్పుడు దానంతటా అదే తెరవబడుతుంది తెరవబడినప్పుడు పేతురు గారు ఇంకా దూత వెళ్ళిపోతారు వారు నడుచుచు ఒక వీధి నుంచి దాటి వెళ్ళిపోతారు ఒక వీధి దాటిన తరువాత దూత మాయమైపోతారు దూత మాయమైనప్పుడు గారికి అప్పుడు తెలివి వస్తుంది అప్పటిదాకా గారు ఏమనుకుంటారు ఇదంతా దర్శనమేనేమో ఇదంతా నిజము కాదేమో ప్రభు నాకు దర్శనము చూపిస్తున్నారేమో అనుకుంటారు కానీ ఒక వీధి దాటిన తరువాత ఆయన ఇదంతా నిజమా అని తెలివి తెచ్చుకొని ఆశ్చర్యపోతారు అంతే కదా ఇప్పుడు మనము జరగదు అనుకున్న క్రియ ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యం ఏదైనా జరిగినప్పుడు మన కళ్ళ ముందు ఇదంతా నిజమేనా అని నమ్మము మనము మొ మొదటిగా ఇదంతా కళ అనుకుంటాము మీరు అంటారు కదా ఇది కలేమో ఒకసారి నన్ను గిచ్చరా అని పక్కన వాళ్ళని అంటారు కదా అలాగే పేతురు గారు కూడా ఇదంతా దర్శనమేనేమో అనుకుంటారు అనుకున్న పేతురు గారు తెలివి తెచ్చుకొని వెంటనే వారి సంఘస్తులందరూ కూడి ప్రార్థించుచున్న మరియు గారి గృహానికి వెళ్తారు వెళ్ళి అక్కడ తలుపు తడుచూ ఉంటారు ఆయన తలుపు తట్టుచూ ఉన్నప్పుడు సంఘస్తులందరూ ప్రార్థనలో నిమగ్నమై ఉంటారు కానీ ఆయన తలుపు ఎవ్వరికీ ఆయన తలుపు తట్టుట ఎవ్వరికీ వినపడదు రుది అనే చిన్న పాప కూడా ఆ సంఘస్తుల మధ్యలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటుంది ఆమెకు మాత్రం ఆయన తలుపు తట్టుట వినపడుతుంది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన స్వరము విని ఇది మా బోధకుడు మాకు మాకు బోధించిన యాజకుడు అని ఆమె విశ్వసించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సంఘస్తులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తుంది పేతురుగారు వచ్చారు ఇదిగో పేతురుగారు చరసాల నుండి విడిపింపబడి వచ్చి మన తలుపు తట్టుచున్నారు అని చెప్తుంది కానీ అక్కడ సంఘస్తులు ఎవరు నమ్మరు పైగా ఆమెని నువ్వేమన్నా పిచ్చిదానివా గారు చెరసాల్లో ఉంటే ఎలా వస్తారు అని చెప్పేసి ఆమెని నమ్మరు కానీ ఆ చిన్న పాప దృఢత్వంతో వారిని నమ్మించి వెంటనే వారిని తీసుకొని తలుపు దగ్గరకు వెళ్తుంది పాప డోర్ కూడా తెరవదు కానీ ఆమెకి ఎలా తెలిసింది పేతురుగారే వచ్చారని దేవుని వాక్కు ఆమెకి బయలుపడింది వెంటనే తలుపు తీస్తారు సంఘస్థులు తలుపు తీసినప్పుడు పేతురుగారు వారికి ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమైన వెంటనే వారు అత్యానంద భరితులై కేకలు వేస్తారు మనము రారు చెరసాల్లో ఉన్నారు అనుకున్న పేతురుగారు కనిపించారు అని వారు అత్యానంద భరితులై కేకలు వేస్తూ ఉంటారు అప్పుడు పేతురుగారు వారి వారికి చేత్తో సైగ చేసి మీరు దయచేసి ఆగండి అరవద్దు అని ప్రభు వలన జరిగిన కార్యము మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారిని కంట్రోల్ చేస్తారు ఇంకా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేతురుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ మొత్తం జరిగిన తరువాత రెండవ రోజు హేరోది రాజుగారు చెరసాల్లో పేదురుగారు మాయమైపోవట చూచి సైనికుల మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు అసలు ఏమైంది సంఖ్యలు విడవబడ్డాయి అలాగే మొదటి తలుపు తెరవలేదు రెండవ ద్వారము తెరవలేదు ఇనుపగవిని మూసే ఉంది కానీ గారు ఎలా మాయమైపోయారు అని సైనికుల మీద కోపంతో ఊగిపోతూ ఉంటారు సైనికులకి ఎలా తెలుస్తుంది తెలియదు సంఘస్థులు ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నా కానీ వారికి తెలియలేదు పేతురుగారు వచ్చారు అని అలాంటిది మామూలు మనుషులు అయినా సైనికులకు ఎలా తెలుస్తుంది అస్సలే తెలియదు కాబట్టి యూదులకు రాజుకు ఆ విషయం ఎలా జరిగిందో అర్థం కాలేదు కానీ తరువాత ఇది దేవుని వలన జరిగిన కార్యము అని వారు నమ్మవలసి వచ్చింది కానీ విశ్వసించరు అటు తరువాత హేరోధరాజు గారు పన్నిన పన్నాగాలు ఏమీ చెల్లవు తరువాత పేతురుగారు అక్కడ నుంచి తప్పించుకుంటారు ఈ కథ మొత్తంలో మీకు ఎలా ఏమర్థమైంది చిన్నపిల్ల అయిన హృదయకు దేవుని వాక్యము దేవుని వాక్కు బయలుపడింది ప్రభువైన యేసుక్రీస్తు మన దైవజనుల ద్వారా మనకి ఒక గొప్ప అవకాశాన్ని అందించారు ఏంటది సన్నిధి సన్నిధి చేయట ద్వారా మనం కనిపెట్టుచు దేవుని వాక్కు మనము వింటాము ఆ సన్నిధి అనుభవము అక్కడ ఉన్న హృదయకు మాత్రమే ఉన్నది భూలోకంలో ఉన్న సంఘములన్నిటిలో బైబుల్ మిషన్కు మాత్రమే ఎలాగైతే సన్నిధి అనుభవము ఉన్నదో అలాగే అక్కడున్న సంఘములో వారందరికీ విశ్వాసము ఉన్నప్పటికీ హృదయ అనే పాపకు మాత్రమే సన్నిధి అనే అనుభవము ఉన్నది ఈ సన్నిధి అనుభవం ద్వారా పేతురుగారు చెరసాల నుండి విడిపింపబడ్డారు అనే నమ్మకం విశ్వాసం ఆమెకు ఉన్నది మీ అందరికీ ఒక కథ తెలిసే ఉంటుంది ఒక దేశంలో గొప్పగా కరువు సంభవించింది ఆ కరువు సంభవించినప్పుడు అందరూ ఒక చోట కూడి ప్రార్థిద్దాము మన పంటలకు వర్షము వస్తుంది అని విశ్వసించి అందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తూ ఉంటారు ప్రార్థన అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది ఆ దేశంలో కానీ దైవజనులు ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి వలనే ఈ వ్యక్తి విశ్వాసము వల్లనే మనకి వర్షం పడింది అని చెప్తారు ఏంటి ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఏంటి ఆ వ్యక్తి యొక్క ఘనత అంటే అందరూ వర్షం కోసం ప్రార్థించటానికి వస్తారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం గొడుగు తీసుకొని ప్రార్థించటానికి వస్తారు వచ్చినప్పుడు ఏమవుతుంది అందరూ మామూలుగా ప్రార్థిస్తారు కానీ ఆ వ్యక్తి విశ్వాసం ఉంచి ప్రభు ఎలాగైనా వర్షం కురిపిస్తారు అన్న విశ్వాసంతో గొడుగు తీసుకొని వస్తారు ఈ విశ్వాసమే హృదయలో ఉంది తలుపు తట్టినప్పుడు పేతురుగారే వచ్చారు పేతురుగారిని నా ప్రభు విడిపించారు అన్న విశ్వాసము హృదయకు ఉంది కానీ మిగిలిన సంఘస్తులు ఎవరు దాన్ని నమ్మరు కాబట్టి మనము కూడా ఎలాంటి చిక్కులైనా కూడా ఎలాంటి కష్టములు ఉన్నను మన ప్రార్థన ద్వారా ఆయన వాక్కును మనకు తెలియచేయమని అడగాలి మన దైవజనులు మనకు బోధించి ఉన్నారు కదా ఎట్టి చిక్కులు నన్ను చుట్టూ కొన్నను నిన్నే పట్టుకొను వాలిమ్ము ధ్వంసానికి మున్నే అని మన దైవజనులు మనకి బోధించి ఉన్నారు దీన్ని బట్టి మనము ఎలాంటి కష్టములో ఉన్నను ఇప్పుడు ఉన్న కఠినమైన పరిస్థితుల్లో వ్యాధి పరిస్థితుల్లో ఉన్నను మనము ప్రార్థించి ఆయన కొరకు కనిపెట్టుట ద్వారా మనము ఎలాంటి చిక్కుల నుండి అయినా బయటపడవచ్చు చిన్నపిల్లలందరూ దేవుని రాజ్య వారసులు అంటే చిన్నపిల్లలు ఏ ప్రార్థన చేసినా ఒక చిన్న ప్రార్థన చిన్న కోరిక కోరుకున్నా కానీ దేవుడు త్వరగా ఆలకిస్తారు వారికి త్వరగా వాక్కు బయలుపడుతుంది ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఎంత పెద్ద కష్టం మన ఫ్యామిలీలో వచ్చినా మన చుట్టుపక్కల ఎంత పెద్ద కష్టం వచ్చినా మన వెంటనే ప్రభువుకి చెప్పాలి ఆయన సన్నిధిలో ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకోవాలి అర్థమైంది కదా పిల్లలు ఇప్పుడు ఈ స్టోరీ అంతా ప్రజెంటేషన్ మీ అందరికీ ఆ స్టోరీ అంతా రీకలెక్ట్ చేసుకోండి మనం ఫస్ట్ ఏమనుకున్నాము రాజు గారు యాకోబు గారిని కతితో పొడిచి చంపిస్తారు అనుకున్నాము ఇక్కడ హేరోద్ రాజు గారు యాకోబు గారిని కతితో పొడిచి చంపించిన దృశ్యం ఇది తర్వాత యూదులు పేతురు గారిని బంధింపమని అడుగుతారు బంధింపమన్నప్పుడు ఇద్దరు సైనికులు సంఖ్యలతో గారిని బంధించి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇద్దరు సైనికులు గాఢ నిద్రలోకి వెళ్తారు అలాగే పేతురు గారు కూడా గార్డెన్ నిద్రలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు రాత్రిపూట సంఘస్తులందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తారన్నాను కదా ఇదిగో ఇదిగోండి వీళ్ళందరూ సంఘస్తులు సంఘస్తులు ప్రార్థించిన సమయంలో ప్రభు దూత గారి వద్దకు వచ్చి ఆయన తట్టి లేపి పై వస్త్రము వేసుకొని చెప్పులు తొడుక్కొని రమ్మని చెప్తారు అప్పుడు సైనికుల చేతిలో ఉన్న సంఖ్యలు విడిపింపబడతాయి సైనికులకు మాత్రం మెలకువ రాదు అక్కడి నుంచి ప్రభు దూత మొదటి ద్వారం నుంచి గారిని తీసుకొని వెళ్తారు ఆ తరువాత ఇదిగోండి ఇది రెండవ ద్వారము రెండవ ద్వారం నుంచి ప్రభు దూత గారిని తీసుకొని వెళ్తారు మనము ఇనుప గవిని దానంతటా అదే తెరవబడుతుంది అని నేర్చుకున్నాం కదా ఇది ఇనుప గవిని ఇది ఓపెన్ అవుతుంది ప్రభు దూత పేతురు గారు వచ్చినప్పుడు ఓపెన్ అయిన తరువాత వారిద్దరూ కలిసి వెళ్ళిపోతారు ఒక వీధి దాటిన తరువాత గారికి తెలివి వస్తుంది అక్కడి నుంచి పేతురుగారు వెంటనే మరియ ఇంట ప్రార్థించున్న సంఘస్తుల వద్దకు వెళ్తారు వెళ్ళి ఇలా తలుపు తడతారు తలుపు తట్టిన తరువాత రుది అనే చిన్న పాప వెంటనే వెళ్ళి తలుపు దగ్గరకు గారి స్వరము వింటుంది విన్న తరువాత వెంటనే సంఘస్తులకు వచ్చి చెప్తుంది సంఘస్తులు విశ్వసించారని తెలుసుకున్నాం కదా వెంటనే సంఘస్తులు ని నమ్మించి ఆమె తలుపు వద్దకు తీసుకొని వెళ్తుంది తలుపు వద్దకు తీసుకొని వెళ్ళిన తర్వాత పేతురుగారు వారికి ప్రత్యక్షమవుతారు అయినప్పుడు వారు అరుస్తారు అనుకున్నాం కదా కేకలు వేస్తారు అనుకున్నాం కదా అప్పుడు పేతురుగారు ఇలా చేత్తో సైగ చేసి అరవద్దు అని చెప్పి ప్రభు కార్యమును వారికి బోధిస్తారు బోధించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత హేరూరాజు గారు సైనికుల మీద కోపంతో ఊగిపోతూ ఉంటారు తర్వాత రాజు గారు ఎలా జరిగింది ఇదంతా ఎలా జరిగింది గారు ఎలా మాయమైపోయారు అన్న విషయాన్ని తెలుసుకొని రమ్మని సైనికులకు ఆజ్ఞాపిస్తారు సైనికులు వారికి తెలియదు కదా యూదులకు తెలియదు రాజుకు తెలియదు ఎలా జరిగింది అని కానీ వారందరూ చివరికి ఏమని నమ్మాలి ఇది ప్రభువు వలన జరిగిన కార్యము కానీ ఏ మనుష్యుడు దీన్ని చేయలేడు అని నమ్మాలి కానీ వారికి దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి వారు ఒప్పుకోరు తరువాత ప్రభువు దూత ఆయన్ను తీసుకొని వెళ్ళుట ఇదంతా ఎవరి వలన జరిగింది అని సంఘస్తులు వీరందరూ తెలుసుకుంటారు హృదయ యొక్క విశ్వాసమును బట్టి జరిగింది హృదయ అనే చిన్న పాప వలన ప్రభు యొక్క శిష్యుడు ఆయన అనుచరుడైన గారు చెరసాల నుండి విడిపింపబడ్డారు అక్కడ గొప్ప కార్యము జరిగింది ఈ హృదయ అనే చిన్న పాప ద్వారా ఇలాంటి హృదయ అనే చిన్న పాప యొక్క విశ్వాసము మనకి ఉండాలి అలాంటి విశ్వాసము ద్వారా ఆవగించంతైన విశ్వాసము కలిగినను కొండలేపి పక్కకు తొలగించవచ్చు అని మన దైవజనులు మనకి బోధించి ఉన్నారు అలాగే కొంచెము విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో వేడుకొని ఆయన వాక్కు కొరకు ఎదురు చూచుచు మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుచూ ఉండాలి అర్థమైంది కదా పిల్లలు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అందరూ రోజు సన్నిధి చేస్తూ ఆయన వాక్కు కొరకు కనిపెట్టుచు ఉండండి హృదయ వలె మనము కూడా విశ్వాసమును పెంచుకుంటూ ఉందాము ఇప్పుడు ఈ స్టోరీ అంతా నేర్చుకున్నాం కదా దీనికి సంబంధించిన ఒక సాంగ్ నేర్చుకుందాము ఓకేనా ం వాణిం వంశానికి మున్ పట్టుకం వాణిం వంశానికి మున్ స్త్రిసువాయే సుదేవా స్త్రీయూతే కథ ద్వారా ఏం నేర్చుకున్నాం మనము ఎలాంటి కష్టము ఎలాంటి చిక్కుల్లో ఉన్నా కూడా ఆయన సన్నిధిని ఆశ్రయించటం ద్వారా మనము ఎలాంటి చిక్కుల నుండి అయినా బయటపడవచ్చు కాబట్టి ఈ రోజు నుంచి అందరు ఏం చేస్తారు సన్నిధి చేసి ఆయన వాక్కు కొరకు కనిపెట్టుచు ఉన్నాము మరొక వారము మరొక విషయం ద్వారా వర్చువల్ సండే స్కూల్లో కలుసుకుందాము అందరికీ మరణాత